మీరేం కడుతున్నారండి మాల రేణుకా గారు చెప్పరేంటి మీరు మాల ఏం కడుతున్నారంటే పచ్చడి అలాగే సుండలు అంటారు ఇడ్లీ సాంబార్ పులిహోర హలో ఎవరీవన్ జంబో అందరూ బాగున్నారా वीडियो स्टार्टिंग लोने फुड चूपिस्तानानु फुड रिलेटिव वीडियो अनुकुने अला अनुकुंटे पप्पुल कालेसिनट्टे इदि प्यूर दसरा नवरात्रुलु वीडियो अंडी इदि वरकु वीडियोलो चेप्पानु कदा बतुकम्म वीडियोलो केन्यालो नवरात्रुलु चाला बागा सेलब्रेट चेसुकुंटामनि ई रोज मन वीडियोलो केन्यालो दसरा नवरात्रुलु एला चेसुकुंटामो चूपिस्तारंडि काल्लो अम्मवारी पूज पेट्टुकुंटारंडि प्रति संवत्सरं ई संवत्सरं कूडा अम्मवारी पूज पेट्टुकुन्नानु मन इंट्लो ओ पक्क नेनैते अम्मवारी पूजकी पाल तालुगुलु अलागे कोंचेम गार्लु वेस्तुन्नानु अम्मवारी पूज की रोजे गारल्लो मिरियाले इला गारे चेस्ना गार्ना इकड़ा इकड़ेमो पाल तालकल अलागे पुलिहार चूपिस्ता दसरा नवरात्रुल की प्रति संवत्सरं मन इंट्लोते ललिता सहस्रनामं पेट्टुकुंटानंडि अलागे ई संवत्सरं कूडा पेट्टुकुन्नानु जय जय हे महिषासुर मर्दिनी रम्य कपर्दिनी शैलसुते दसरा नवरात्रुलकी अम्मवारी ललिता सहस्रनामं ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క రోజు చదువుతారండి ఇలాగా నేనైతే ప్రతి సంవత్సరం చేసుకుంటానండి లాస్ట్ ఇయర్ ఇంట్లో చేశాము గుళ్ళలో కూడా జరుగుతుంటాయి ललिता సహస్రనామాలు లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది ముత్తైదులను పిలిచి చేసుకున్నాను ఈ ఇయర్ కూడా పిలిచానండి ఇలాగే ललिता సహస్రనామం చక్కగా ప్రతి సంవత్సరం చేసుకుంటాము ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మన ఇంట్లో పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇలా పెద్దవాళ్ళందరూ వచ్చి హారతి ఇచ్చి మంచిగా పూజ చేసి వెళ్ళారు ఆర్తిస్తున్న పెద్దవాళ్ళు వచ్చి మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అండి కెన్యాలో ఉన్న మన ఇండియన్ సంప్రదాయాలు ఏది మర్చిపోకుండా పూజలు అయితే ఇలా చేసుకుంటాం మేము పూజ హారతి అయిపోగానే నేనైతే ఇక్కడ అందరికీ తాంబూలాలు ఇస్తున్నానండి తాంబూలం ఇచ్చే ఆంటీ అయితే నాకు ఒక మాట చెప్పింది పూజ చేసుకునే ముత్తైదులు ఎప్పుడు కూర్చోని తాంబూలం ఇవ్వాలంట ఇది ఈ విధంగా ఇదివరకు నాకు తెలియక వాళ్ళని కూర్చోబెట్టి నేను నుంచొని తాంబూలం ఇచ్చేదాన్ని అలా ఇవ్వకూడదంట ఇలా మనం కూడా ఎదురు కూర్చోనే తాంబూలం ఇవ్వాలి అని చెప్పారు నాకైతే ఈ విషయం ఈ రోజే తెలిసిందండి మీలో ఎంత మందికి తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇప్పటివరకు ఈ విషయం తెలియని వాళ్ళకి ఇప్పుడు తెలిసింది కదండి ఇలా ఫాలో అయిపోయండి ఎప్పుడు తాంబూలం పూజ చేసుకున్న వాళ్ళు తాంబూలం కూర్చోనే ఇవ్వాలంట పెద్దవాళ్ళు ఏది ఊరకనే చెప్పరు కదండి ఏదో ఉంటేనే చెప్తారు అందుకని వాళ్ళ మాట వింటంలో తప్పేం లేదనిపిస్తుంది నాకైతే ఇకిలా మా ఫ్రెండ్స్ అందరూ చక్కగా వచ్చి తాంబూలం తీసుకొని మంచిగా నన్ను బ్లెస్ చేసి వెళ్ళారన్నమాట నేనైతే తాంబూలానికి ఎటువంటి గిఫ్ట్స్ పెట్టనండి అరటిపండు ఆకు వక్క పసుపు కుంకుమ ఇవే పెడతాను ఎప్పుడు అలాగే వచ్చిన ముత్తైదులకి చక్కగా వంట చేసి కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తాను తాంబూలంలో గిఫ్ట్ ఇవ్వటం కన్నా ఇలా వచ్చిన ముత్తైదులకి ఆకు వక్క పండు ఇస్తేనే బాగుంటదని నా ఉద్దేశం మీలో ఎంతమంది నాతో అగ్రీ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి కెన్యాలో పసుపు కుంకుమ ప్యాకెట్లు దొరుకుతాయా అని అడగొచ్చు దొరుకుతాయండి కాకపోతే కొంచెం ఎక్స్పెన్సివ్ మేమైతే ఇండియా నుంచే తెచ్చుకుంటాను పసుపు కుంకుమ ప్యాకెట్లు అలాగే జాకెట్ ముక్కలు కూడా ఇండియా నుంచే తెచ్చుకుంటానండి ఎందుకంటే ఇక్కడ జాకెట్ ముక్కలు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి అంత మంచి కుట్ట కూడా దొరకదు ఇండియాలో డిజైన్ ముక్క జాకెట్ ముక్క 150 రూపాయలు ఉంటాయి ఇక్కడ సాదాదే 400 లో ఉంటదండి రోజ్ పీసులు పసుపు కుంకాలు మాత్రం ఇండియా నుంచే తెచ్చుకుంటాను సంవత్సరానికి ఒకసారి పూజలకు అన్నిటికీ సరిపడా తెచ్చుకుంటానండి తమలపాకులు పండ్లు అయితే ఇక్కడే ఉంటాయండి చాలా మంది ఇళ్లలో తమలపాకులు చెట్లు కూడా వేసుకొని ఉంటారు మన ఇంట్లో కూడా ఉంది తమలపాకు చెట్టు అరటిపండు ఫ్రూట్స్ విషయానికి వస్తే కెన్యాలోనే మంచి ఆర్గానిక్ ఫ్రూట్స్ అన్ని దొరుకుతాయండి కాబట్టి ఇక్కడే తీసేసుకుంటాం చాలా మంది దేవుడి మందిరం కెన్యాలోనే చేపించారా లేకపోతే ఇండియా నుంచి తీసుకెళ్లారా అని అడిగారు లేదండి దేవుడి మందిరం అయితే కెన్యాలోనే చేపించాము ఇది మందిరంలో ఇంకో విశేషం ఏంటంటే మందిరాన్ని చేసిన వాళ్ళు కెన్యన్సే చిన్న ముత్తైదులందరికీ తాంబూలాలు అయితే ఇవ్వటం అయిపోయింది ఇక భోజనానికి రమ్మని పిలిచాను ఏమేం వంటలు చేశానో చూడండి పులిహార పాల తాలకులు పెరుగన్నం సాంబారు పెరుగు పచ్చడి ఇడ్లీ వడ అని ఇలా చాలా వెరైటీస్ చేశాను దసరాలో నవరాత్రికి నేను పూజ పెట్టుకుంటే మా లేడీస్ అందరిని పిలిచాను మా ముత్తైదులందరికీ ఇదైతే నేను ఉన్నాను సీరియస్ గా పెరుగన్నం తిండుందంట చిన్న ముత్తైదులందరూ హ్యాపీగా భోంచేస్తున్నారండి కొంతమంది భోంచేయని వాళ్ళకి కాఫీ అను ఫ్రూట్స్ అరేంజ్ చేశాను కాఫీ బాగుందా నేనైతే పాల తాలకులు చేశా మా ఫ్రెండ్స్ టేస్ట్ చెప్తారంట ఎలా ఉన్నాయి
వాళ్ళకి మా లేడీస్ హడావుడి ఎలా ఉందో చూపిస్తారండి. పగలేమో వాహనం జరిగింది, ఇక మళ్ళీ వాహనం అయిపోయినాక మధ్యలో టైం ఉంటుంది కదా, అప్పుడు పూలు కడతారు ఇక్కడ అందరు లేడీస్. ఇక్కడ ఆల్రెడీ సాయంత్రం ప్రోగ్రామ్కి అయితే ఇలాగ మొత్తం రెడీ అయిపోయిందండి, స్టేజ్ అంతా రెడీ అయిపోయింది. లాస్ట్ వీడియోలో చూసారు కదా బతుకమ్మ ఆడారు ఇక్కడ, అప్పుడు స్టేజ్ కొంచెం సరిగ్గా రెడీ అవ్వలేదు, ఇప్పుడు స్టేజ్ పూర్తిగా రెడీ చేశారు. సాయంత్రం ప్రోగ్రామ్ ఉంటుంది ఇక్కడ. ఇప్పుడైతే పొద్దున ధ్వజారోహణం అయిపోయింది, ఇంకా ఇప్పుడు తర్వాత మా లేడీస్ అందరూ ధ్వజారోహణం అయిపోయినాక ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారో చూపిస్తారండి. ఎత్తుకో మొత్తానికి మా లేడీస్ అందరూ కష్టపడి పూలు కడుతున్నారని ఇక్కడ టీ కూడా అరేంజ్ చేశారు. ఫుడ్ కూడా ఉంటుంది, లంచ్ కూడా ఉంటుంది, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి డిన్నర్ వరకు మొత్తం ఉంటుంది. ఇంకో చూడండి అందరు కబుర్లు చెప్పుకుంటూ చక్కగా ముచ్చట్లు ఆడుకుంటా అండ్ చక్కగా పూలు కడతారు దేవుడికి. ఇక్కడైతే ఉంజల్ సేవకు ఉంజల్ రెడీ చేస్తున్నారు. ఇక్కడ ఈవినింగ్ టైము ఉంజలు చేస్తారండి, అయ్యవారికి ఉంజలు చేస్తారు, దానికోసం డెకరేషన్ చేస్తున్నారు. ఇదిగో చూడండి కవిత గారు ఏం చేస్తున్నారు, డెకరేషన్. ఇదిగో మాకు కింద వాళ్ళు హెల్ప్ చేస్తా, కవిత గారు వాళ్ళ హెల్ప్ తీసుకుంటా వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉంటే ఎక్కడెక్కడ ఏమేమి కట్టాలి అంటే చక్కగా వాళ్ళు కట్టేస్తారండి, మనకు మంచిగా హెల్ప్ చేసి పెడతారు వాళ్ళు. ఇలా ఇదైతే యాగశాల అండి, మార్నింగ్ టైము అక్కడ వాహనం అయిపోయినాక ధ్వజారోహణం అయిపోయినాక పూజలు చేస్తారు. ఇది యాగశాల, యాగశాల లోపల యజ్ఞాలు చేసి అవి పూజలు చేస్తారు. అప్పుడు నేను రాలేదు, మిస్ అయ్యాను, ఇంకో దాంట్లో చూపిస్తా. ఇదిగో ఇక్కడ మా లేడీస్ అందరూ చూసారు కదా ఇట్లా పూలు కడుతున్నారు అన్నమాట. ఏం చేస్తారు అందరూ చెప్పండి, మేము కెన్యాలో గజమాలు చేస్తాం అని చెప్పండి. మా మొహమే చూస్తున్నా, మేము కెన్యాలో ఉంటాం, గజమాలు చేస్తుంటాం. అయ్యవారికి గజమాలు చేస్తారు, అమ్మవారి దాంట్లో ఎవరు చేస్తున్నారు? ఓ అయితే చూపించండి అమ్మవారిని, మిస్ అయితే ఎలాగా. వావ్ అమ్మవారు కాదు, ఓకే అమ్మవారికి దండ చేశారంట గులాబీలతో. అక్కడ గజమాలు చేస్తున్నారు, ఇక్కడ చూడండి అసలు ఎన్ని పూలు చక్కగా మా లేడీస్ అందరూ ఎంత చక్కగా పూజుతున్నారో. ఇక్కడ అన్ని పూలు టబ్బుల్లో పెట్టారు, వాడిపోకుండా వాటర్లోనే పెట్టారనమాట. అందరు మామూలుగా లేరు. ఇది పెద్ద రోజు, ఇక్కడ ఏం నడుస్తుంది? పొద్దున్నీ పూలు కట్టి కట్టి మా ఆడవాళ్ళ మొహాల్లో అన్ని డల్ అయిపోయినాయి. మీరేం కడుతున్నారండి మాల? రేణుకా గారు చెప్పరేంటి, మీరు మాల ఏం కడుతున్నారంటే? మీరేం కడుతున్నారు లక్ష్మి గారు, భలే కలర్ఫుల్ గా ఉంది మాల. వెరీ గుడ్, క్యారియన్ క్యారియన్. మకర తోరణానికి కడుతున్నారంట. పొద్దున మన ఇంట్లో లలిత సహస్రనామం పూజ పెట్టుకోవటం వల్ల గుళ్ళో జరిగిన ధ్వజారోహణానికి రాలేకపోయాను. మన ఇంట్లో పూజ అయిపోయి ముత్తైదువులు అందరు తాంబూలం తీసుకొని భోంచేసి వెళ్ళిపోయినాక ఇదిగో ఇక్కడ పూలు కట్టడానికి అయితే వచ్చేసాను. ఇది పెటల్స్, పెటల్ దండ అయ్యవారికి 120 కట్టాలి మొత్తం కలిపి. చూడండి ఎంత అలాగా అన్ని అయ్యవారికి అన్నమాట. అసలు పూలు అయితే చాలా కలర్ఫుల్ గా ఉంటాయి, చాలా మంచిగా కడతారు, బాగుంటాయి. లేడీస్ కట్టిన 120 పెటల్స్ దండ చూపించాను కదా, అవి అయ్యవారి గజమాల కింద వేస్తారు ఒత్తుకోకుండా. ఇలా దసరా నవరాత్రులపు లేడీస్ అందరూ పొద్దున వాహనం, తర్వాత పూలు కట్టడం, కొంతమంది ఏమో ఇళ్లలో పూజలు చేసుకోవటం, సాయంకాలం ఉంజల ఊరేగింపు, ఇలాగ బిజీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను నవరాత్రుల్ని. ఏ వాహనానికి గజమాల ఇది? హంస వాహనానికి గజమాల మా లేడీస్ కట్టేసారు. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజమాల. అయితే సరస్వతి దేవి వాహనం అంట, హంస వాహనం, సరస్వతి దేవి అవతారం. మా వాళ్ళు నన్ను కరెక్ట్ చేస్తున్నారు. మనకి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి, గజమాల గరుడ వాహనం, గజమాల ఇండియా నుంచి వస్తుంది కదా, ఈయర కూడా వస్తుందా? మల్లెపూలతో చేస్తారు కదా, మల్లెపూలతో గజమాల వస్తుంది కదా. నూరు వరహాలు అవేసి చేస్తారు కదా, అదే చెప్పాను కదా, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. ఒక్క గరుడ వాహనానికి మాత్రం ఇండియా నుంచి వస్తుంది మనకి. మిగతా అన్ని వాహనాలకి ఇదిగో మా లేడీసే ఇలా పొద్దున్నీ. ఎంత టైం పట్టింది చెప్పండి గజమాలకి? 4 అవర్సా? 4 అవర్స్. కష్టపడితే అయ్యవారికి ఇష్టంగా కష్టపడ్డారు, అందుకని ఇంత మంచి మాల అవుట్పుట్ ఇంత మంచిగా వచ్చింది. థ్యాంక్ యూ.
వన్స్ మా లేడీస్ అందరూ పూలు కట్టేసి వెళ్ళిపోయినాక ఈవినింగ్ శుభ్రంగా చూడండి వీళ్ళందరూ ఎంత నైస్ గా క్లీన్ చేస్తున్నారో. మళ్ళీ రేపటికి మంచిగా క్లీన్ చేసి పెట్టేస్తారు. ఇంత ఉంటుంది అన్నమాట బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏదైనా పూజ చెయ్యాలి అంటే. ఇక్కడైతే హోమం స్టార్ట్ చేశారు, పొద్దున సాయంత్రం హోమం చేస్తారు పూజారి గారు అయితే. ఇక చూడండి హోమం స్టార్ట్ చేసేసారు. లాస్ట్ రోజు అక్కడ కలశం కనిపిస్తుంది కదా, ఆ కలశంలో వాటర్ అంతా తీసుకెళ్ళి దేవుడి దగ్గర అభిషేకం చేస్తారు. ఆ లేడీస్ పూలు కట్టడం అంతా అయిపోయేటప్పటికి సాయంత్రం 5 అయిందండి. 5 ఇంటికి మళ్ళీ హోమం స్టార్ట్ చేసేసారు. ఇక్కడ దేవుడి దగ్గర సన్నాయి వాయించే వాయిద్యకారులు అందరినీ ఇండియా నుంచి తీసుకొస్తారండి. ప్రతి సంవత్సరం వాయిద్యకారులు ఇండియా నుంచి కెన్యా వచ్చి ఎంత బాగా వాయిస్తారనండి. దీని తర్వాత మేమైతే ఇక్కడ స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నాము. ఈవినింగ్ జరిగే కల్చరల్ ప్రోగ్రామ్స్ కి రిహార్సల్స్ చేస్తున్నాము. ఈవినింగ్ టెంపుల్లో కల్చరల్ ప్రోగ్రామ్స్ జరుగుతాయని చెప్పాను కదండి. ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్ని ఒక్కొక్క అసోసియేషన్ వాళ్ళు చేస్తుంటారు. సౌత్ ఇండియన్ అసోసియేషన్లు తెలుగు తమిళ కన్నడ మలయాళం అని 4 అసోసియేషన్లు చేస్తుంటారు. అలాగే ఇక్కడ క్లాసికల్ డాన్సులు నేర్పించే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఒక 4 రోజులు అసోసియేషన్లకి ఇస్తే ఒక 4 రోజులు వాళ్ళకి ఇస్తారండి ఆ స్కూల్స్ వాళ్ళకి. ఇస్ రిహార్సల్స్ అయిపోయి ఇంటికి వెళ్తుంటే ఈ అమ్మాయి కనిపించి నేను మీ వీడియోస్ చూస్తాను, మీ వీడియోస్ నాకు చాలా హెల్ప్ అవుతున్నాయి అని చెప్పింది. మా అన్న నాకు చాలా హ్యాపీ అనిపించింది. మన వీడియో ఒక్కళ్ళకి ఉపయోగపడ్డా హ్యాపీయే కదండి. ఇక సాయంత్రం ఇంటికి వచ్చి పూజ చేసుకుని మళ్ళీ సాయంకాలం రెడీ అయిపోయి గుడికి బయలుదేరిపోయాం. గర్భకల్నా దసరాలో గర్భాకి ఇదిగో మా అమ్మాయి ఇలా రెడీ అయ్యి వెళ్తుంది. గర్భ ధూమ్ధామ్ ఎంజాయ్ చేసిద్ది. నవరాత్రుల్లో అసలు మామూలుగా ఉండదు. అయితే బ్రహ్మోత్సవాలకి ఇలా రెడీ అయిపోయి ముందు టెంపుల్కి వచ్చాం. ఇక్కడ నుంచి మా పిల్లలు అయితే దాండి ఆడటానికి వెళ్తారు. అదే ఇక్కడ నుంచి మా పిల్లలు గర్భ ఆడటానికి వెళ్తారు. ఇక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుంది, రెండు చూపిస్తారు. ఈవినింగ్ చెప్పాను కదండి ఇక్కడ ప్రోగ్రామ్స్ జరుగుతాయి నైట్ టైం అని. అదే ఈరోజు కన్నడ అసోసియేషన్ వాళ్ళ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ జనం అయితే చాలా మంది వచ్చారండి. చాలా మంది సౌత్ ఇండియన్ పీపుల్ వచ్చారు, తెలుగు వాళ్ళు ఒక్కళ్ళే కాదు. కెన్యాలో బ్రహ్మోత్సవాలకి వెంకటేశ్వర స్వామి టెంపుల్ కలకలలాడిపోద్ది. మీరే చూడండి లైటింగ్ వెళ్తే ఎంత బాగుందో టెంపుల్ అయితే. అసలు నవరాత్రులు మనకే కాదండి సౌత్ ఇండియన్స్కి, నార్త్ ఇండియన్స్ కూడా పెద్ద ఫెస్టివల్. అమ్మవారిని పెట్టి దాండియాలు ఆడతారు, నైట్ 12-1 గంట దాకా ఆడతారు. ఇక్కడైతే నేను మా అమ్మాయి దర్శనం చేసుకోవడానికి వచ్చాం. మధ్య కెన్యాకి చాలామంది యూట్యూబ్ బ్లాగర్స్ వచ్చారండి. వాళ్ళందరూ కెన్యాని చూపించి కెన్యాలో రిస్క్ ఎక్కువ, బయటికి వెళ్ళకూడదు, నైట్ టైం బయటకు వెళ్తే రిస్క్, దొంగతనాలు జరుగుతాయి అని చెప్పారు. మేము ఇప్పుడు గుడికి వచ్చి 1 గంటకి 2 ఇంటికి కూడా ఇంటికి వెళ్తున్నాం కదండి, మరి దీన్ని ఏమంటారు? అవసరం లేకపోతే అడుగు కూడా బయట పెట్టవండి, అవసరం ఉంటే ఎప్పుడు ఏ టైంకైనా బయటకు వెళ్తాం. నన్ను ఊరేగింపు తీసుకెళ్లే ముందు పూజారి గారు అయితే పూజ చేస్తున్నారు. అయ్యవారు వాహనం బయలుదేరే ముందు ఇక భక్తులందరూ ముందు కదులుతారు. వాహనాన్ని మాత్రం వాలంటీర్స్ మోస్తారండి. అయ్యవారి వాహనం అయితే మేళాలు తాళాలతో చక్కగా బయలుదేరిపోయింది. చూశారు కదా ఇండియా నుంచి వచ్చిన మేళగాళ్ళు ఎంత చక్కగా వాయిస్తున్నారో. తిరుపతిలో అయ్యవారిని తిరువిధుల్లో ఎలా తిప్పుతారో అలాగే కెన్యాలో కూడా ఫస్ట్ అయ్యవారు గర్భగుడి ముందు వాహనాన్ని ఆపి అక్కడ హారతి ఇచ్చి దాని తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణం చేపిస్తారనమాట ఊరేగింపుని. భక్తుల గోవిందనామాలతో గుడి అయితే దద్దరిల్లిపోయిద్దండి. అసలు ఆ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. గోవిందనామాలు ఒకటే కాదండి, అన్నమయ్య పాటలు పాడేవాళ్ళు అన్నమయ్య పాటలు పాడుతుంటారు, కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడుతుంటారు. ఒక్కటేంటి అసలు ఎన్ని రకాల వాయిద్యాలు వాయిస్తుంటారో, ఎన్ని రకాల నృత్యాలు చేస్తుంటారో అయ్యవారి ముందు. పొద్దున్న ధ్వజారోహణం జరిగింది, నేను రాలేకపోయానని చెప్పాను కదా. ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలాగ ధ్వజారోహణం చేశారు. దానికి నేను రాలేకపోయాను పొద్దున. మేమైతే స్వామివారి ఊరేగింపుని చిన్న పెద్ద భేదం లేకుండా అందరం మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేస్తామండి. మాతో పాటు మీరు కూడా ఈ ఉత్సవాలు చూసి ఆనందిస్తారని చెప్పి ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఈ వీడియోస్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. మా లేడీస్ అందరూ కోలాటం స్టిక్స్ చూపించండిరా, కోలాటానికి రెడీ అయిపోయారు, ప్రొసెషన్ వచ్చేస్తుంది. అయితే నాదస్వరం ఎంత బాగా వాయిస్తారోనండి, అలాగే మా లేడీస్ కూడా చాలా బాగా కోలాటం ఆడారు చూడండి.
లేడీస్ అందరూ ఒక నెల రోజులు కష్టపడి కోలాటం అయితే నేర్చుకున్నారు. సోమవారం ముందు చాలా బాగా ఆడారు. కాకపోతే మనకు కాపీరైట్ క్లెయిమ్స్ ఉంటాయి కదా, అందుకని నేను పాట పెట్టలేకపోయాను. లేడీస్ కోలాడడానికి ఒక లైక్ వేసుకోండి. ఈ విధంగా గోవిందనామాలతో కోలాటంతో పాటలతో ఊరేగింపు అయితే అయిపోయింది. అయ్యవారిని తీసుకొచ్చి ఒక ప్లేస్లో నుంచో పెడతారు. అక్కడ నా ఈ సన్నాయి వాయించేవాళ్ళు ముందు 3 సార్లు అయ్యవారి చుట్టూ తిరిగినాక మనము అయ్యవారి కింద నుంచి వెళ్తారనమాట. భక్తులందరూ చూడండి మీరే, ఇలా కింద నుంచి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని వచ్చేస్తారు బయటికి. వాహనం కింద నుంచి వెళ్ళినాక వాహనానికి స్పాన్సర్స్ అందరూ ఒక చోట కూర్చుంటారండి. వాళ్ళకి పూజ చేస్తారు. ఇలా కూర్చున్న వాళ్ళకి అర్చన చేస్తారు, మిగతా వాళ్ళకి తీర్థ ప్రసాదాలు ఇస్తారండి. దాని తర్వాత మనం భోజనానికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ యెల్లో ఆరెంజ్ కలర్ బట్టల్లో ఉన్న వాళ్ళందరూ వాలంటీర్స్. వాళ్ళని మనం ఏమైనా హెల్ప్ కావాలంటే అడగొచ్చు. దేవుడి దగ్గర అంతా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇంత అయ్యాక ప్రసాదం తీసుకోకపోతే ఎలాగా, ప్రసాదానికి ఏం పెట్టారో చూపిస్తారండి. ఇక చూడండి చాలామంది వచ్చారు జనం, అయితే అందరూ ప్రసాదం తీసుకుంటున్నారు. ఇక్కడ ఇండియన్స్ కూడా డివోటీస్గా మారి మనకి ఎంత బాగా సర్వ్ చేస్తున్నారో చూడండి. వాళ్ళ షర్ట్స్ కూడా వెంకటేశ్వర స్వామి షర్ట్లు వేసుకున్నారు చూడండి మీరే. ప్రతిరోజు ఇన్ని రకాల వెరైటీస్ ఉంటాయండి. పొద్దున సాయంత్రం మధ్యాహ్నం 3 పూట్ల అయితే భోజనాలు పెడతారు ఇక్కడ ఈ 10 రోజులు. అన్నగారు సతీపతి వదిలిపెట్టకుండా బాగుందా భోజనం? ఇలా సరదాగా ఒకళ్ళనొకళ్ళని పలకరించుకుంటూ ఆప్యాయంగా భోజనాలు అయితే ఫినిష్ చేసేసాము. ఇంతకుముందు చెప్పాను కదండి పిల్లల్ని దాండియాలో వదిలిపెట్టొచ్చామని. ఇక మేము వెళ్ళి పిల్లల్ని పిక్ చేసుకుందామని బయలుదేరుతున్నాము భోజనాలు అయినాక. మేమైతే కెన్యాలో దసరా నవరాత్రులు బ్రహ్మోత్సవాలు ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. మీరున్న ప్లేస్లో దసరా నవరాత్రులు మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ నచ్చుతున్నాయంటే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. దాండి ఆడే ప్లేస్కి అయితే వచ్చేసామండి. ఇదిగో పిల్లలు అందరూ బయట ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ బ్రేక్ ఇచ్చారంట మధ్యలో, అందుకని బయటకు వచ్చారు. మేము గుడి నుంచి దాండియా ప్లేస్కి వెళ్ళేటప్పటికే 12 అయిందండి. చూడండి జనం ఎలా ఉన్నారో. వీళ్ళందరూ ఎర్లీ మార్నింగ్ 3-4 వరకు కూడా దాండియా ఆడుతూనే ఉంటారు. మీకు అందరికీ వాళ్ళు ఆడే దాండియా చూపిద్దామని చెప్పి చాలాసేపు వెయిట్ చేశానండి. 1/2 అవర్ పైనే వెయిట్ చేశాను. అక్కడ వాళ్ళు డిన్నర్ బ్రేక్ ఇచ్చారంట, దాని తర్వాత హారతి కూడా ఇస్తున్నారు. అలా చాలా లేట్ అయిపోయింది. అప్పటికే 12 అయిపోయింది, ఇంకా మరీ లేట్ అయిపోతుందని ఇంటికి బయలుదేరిపోయాం మేము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.